సైన్స్ ఫెయిర్ విద్యార్థుల సృజనాత్మకత వెలికి తీయడానికి సరికొత్త ఆలోచనలకు దోహదపడతాయని కొలచారం మండల వెనిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనుగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులచే 72 రకాల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు వెంకటరాజు మాట్లాడుతూ, రామన్ సాధించిన ఫలితంగానే సైన్స్ దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించుకుందామని అన్నారు. అలానే ప్రధానోపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలు తొలగిపోవడానికి సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని, నేటి సమాజంలో విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన ఎంతైనా అవసరమని, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల జాతీయ సైన్స్ సేవ అవార్డు అందుకున్న పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు వెంకటరాజును పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ సైన్స్ డేను, జాతీయ సైన్స్ డేను జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, సివి రామన్ ఎఫెక్ట్ అనేది ఒకటి కాంతి పరిక్షేపణ ద్వారా ఎలా విచరణం చెందుతుంది, ఆ విక్షేపణం ద్వారా ఏమవుతుందంటే, మనం సముద్రంలో నీలిరంగులో కనిపించడానికి కారణం ఏంటంటే, కాంతి విక్షేపణం ద్వారా బయటకు వచ్చినటువంటి కిరణాల్లో కూడా ఏ రంగు అయితే తరంగదైర్యం ఎక్కుతుందో ఆ రంగు మనకు డామినేట్ చేస్తుంది. అందుకే ఆకాశం నీలిరంగు కనిపించడానికి కారణం కూడా అదే. ముఖ్యంగా ఆయన ఈ సాధించిన రామన్ ఫలితం రోజు 1928 ఫిబ్రవరి 28 నాడు ఈ నోబెల్ బహుమతి పొందింది కాబట్టి ఆ సందర్భంగానే మనము జాతీయ స్థాయిలో కూడా సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా పాఠశాలలో కూడా ఈరోజు ఒక 72 ఎగ్జిబిట్స్ ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు మన టీఎస్ ఇన్నోవేషన్లో సెలెక్ట్ అయినటువంటి ఈ మిషన్ భగీరథ పథకం సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనిలో పాల్గొంటున్నటువంటి ఈ పథకం సంబంధించినటువంటి ఈ ప్రయోగాన్ని కూడా ఇక్కడ మనం ప్రదర్శన ఉంచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు మనము విద్యుత్తును ఆదా చేయడము, తర్వాత శరీర శ్రమ వల్ల మనం విద్యుత్ మా ఇంటిలో ఉన్నటువంటి నీటిని పైకి తోలడం ద్వారా మనకు ఎంతో శ్రమ దక్కుతుంది, మన విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఈ సందర్భంగా మరి విద్యార్థులు ఎన్నో ఇన్నోవేషన్స్ సైన్స్ లోపల వారికి తొలిచినటువంటి ఆలోచనలు, చిన్న చిన్న ఆలోచనలు మరి ఇక్కడ నేషనల్ లెవెల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పొందినటువంటి కొన్ని ప్రయోగాలు సందర్భంగా మా పాఠశాల ఎనగండ్ల యందు పిల్లలందరూ కలిసి 72 ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ సైన్స్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విద్యార్థులు మొన్న 26 జనవరి నాడు కూడా ప్రదర్శించినటువంటి ఇన్నోవేటివ్ కార్యక్రమం కూడా ఇక్కడ ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ మంజులా కాశీనాథ్ గారు మరియు సర్పంచ్ గారు అందరూ కూడా విచ్చేసించి తిలకించడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి మా సైన్స్ ఉపాధ్యాయులందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు. ఇదే విధంగా ఎన్నో మూఢనమ్మకాలు ఉంటాయి, సైన్స్ విధంగా తెలుసుకుంటే అవన్నీ మూఢనమ్మకాలు అనేది పిల్లలు అర్థం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సైంటిఫిక్గా ఎంత డెవలప్మెంట్ ఉంటే విద్యార్థుల్లో అంత ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించి ముందుకు తీయడం జరుగుతుంది.